Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. A drama company nadipinattuga ventane edo jatharlo vaste dancer company lu diginattuga ine digipoyi pecha pechaga pecha pecha maatladi maatladukunnadu. ముఖ్యమంత్రి గారి మీద ఇతని ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే అతను వాడే భాష దరిద్రుడు అంటాడు, సైకో అంటాడు, నోటికి ఏమొస్తుందో అతనికి తెలియట్లే. నాకు తెలిసి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా చాలామంది చేశారు, వివిధ పార్టీల నాయకులు చాలామంది చేశారు, కానీ ఎంత దిగజారుడు భాష వాడిన నాయకుడు ఎవడైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే, ఇంకెవరు ఉండరు కూడా. హిస్టారికల్గా తీసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇంత దిగజారుడు భాష, ఇంత దుర్మార్గమైన పచ్చి భాషని ఇంకెవడో మాట్లాడు, అది చంద్రబాబు నాయుడు మాత్రమే మాట్లాడుతున్నాడు. దరిద్రుడు అంట, సైకో అంట. ఇదే మాటలు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే నీకు ఆపాదిస్తారో, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారో తెలుస్తుంది కదా. రాష్ట్రం 5 ఏళ్ళు కరువుతో అల్లాడిపోయింది. నీ దరిద్రం బట్టే కదా రాష్ట్రంలో వ్యవసాయం దండగాని, నీ వ్యవహార శైలిని బట్టే కదా రైతులు అల్లాడిపోయారు. నీ దరిద్రం బట్టే కదా అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఈ రాష్ట్రానికి. నీ దరిద్రం బట్టే కదా హైదరాబాద్ నుంచి అర్ధాంతరంగా మోటామూలి సర్దుకుని నువ్వు ఇక్కడ దిగబడిపోయి కనీసం రాజధాని అంటే ఏంటో తెలియకుండా చేసేసావు. నీ దరిద్రం బట్టే కదా అమరావతిని రియల్ ఎస్టేట్ కంపెనీలాగా మార్చి చివరికి రాజధాని అనేది లేకుండా చేసావు. నీ దరిద్రం బట్టే కదా ఇవాళకి ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల నుంచి బయటికి రావట్లేదు. అసలు ఎంత దరిద్రంగా పరిపాలించినాడు గతంలో ఎవరన్నా ఉన్నారా చంద్రబాబు నాయుడులా పరిపాలించినాడని నేను అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం ఉచ్చరిస్తున్నాడో తెలియట్లేదు, పూర్తి ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనబడుతుంది. నాకేమనిపిస్తుందంటే ఈ ఫ్రస్ట్రేషన్కి ఇద్దరు కారణం. ఒకటి, ఊపిరి సలపకుండా రాజకీయంగా ఊపిరి సలపకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, తన రాజకీయ పార్టీ భవిష్యత్తుని, తన భవిష్యత్తుని అగమ్యగోచరంగా మార్చేస్తున్న ఆయన కొడుకు లోకేష్ గారు. వీళ్ళిద్దరూ ఈయన కొట్టిన దెబ్బకి తీరుకోలేకపోతూ ఉన్నాడు. రాజకీయంగా ఎక్కడ తిరిగినా 10 మంది పట్టున వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని డ్రామాలు వేసినా ఏం వేసినా గతంలో తమరేం పీకారని అడుగుతున్నారు. ఈ మధ్యకాలంలో 45 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. తను 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంట, అదే ఆయనే చెప్పుకుంటున్నాడు. నీకు రాజకీయం అంటే ఇండస్ట్రీ ఒక పరిశ్రమ, పరిశ్రమ పెట్టి లాభాలు ఎలాగ పెతకాలనుకుంటావో పెండాలనుకుంటావో అలాగే రాజకీయాన్ని నీకు ఇండస్ట్రీగా చూసి అందులోంచి లాభాలు గడించాలనే తత్వం నీది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే సేవ, 10 మందికి ఉపయోగపడాలి, 10 మంది పేదల ముఖంలో ఆనందాన్ని చూడాలి, 10 మంది పేద కుటుంబాలని అప్లిఫ్ట్ చేయాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. నీకు మాత్రం రాజకీయం అనేది ఒక పరిశ్రమ. ఆ పరిశ్రమ నీకు ఒక హెరిటేజ్ కంపెనీ పెట్టినట్టుగా, ఒక తెలుగుదేశం పార్టీ కంపెనీ, ఈ 2 కంపెనీలను నడుపుతున్నట్టుగా నడుపుతున్నావు నువ్వు. నేను అడుగుతున్నా, అసలు ఎక్కడైనా సరే, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పే చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక వరదలు కానీ వర్షాలు కానీ వస్తే ఎన్యూమరేషన్ ఎలా చేస్తారు, ఎన్యూమరేషన్ ఎప్పుడు చేస్తారు? వర్షాలు తగ్గిన తర్వాత ఎన్యూమరేషన్ చేస్తారు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? అసలు కనీసం ప్రభుత్వ యంత్రాంగాన్ని పని కూడా చేసుకునేవ్వకుండా రోడ్ల మీద దిగిపోయి అబద్ధాలను ప్రచారం చేసి రైతుల్లో ఆందోళన కలిగే విధంగా దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విధానాన్ని పారదర్శకంగా మార్చింది కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పుడు గాలికి వదిలేసి మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసి ఏదో డ్వాక్రా సంఘాలు కొనుగోలు చేసినట్టుగా లెక్కలు రాసుకుని, పుస్తకాల్లో పద్దులు రాసుకుని, బ్యాగింగ్ డబ్బులు, ట్రాన్స్పోర్ట్ డబ్బులు వీళ్ళ పార్టీకి చెందిన పెద్ద మనుషులు నొక్కేసే కార్యక్రమం చేసేవారు. ఇవాళ ఏం చేశారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేశారు? ఈ విధానాలని సమూలంగా మార్చారు. మార్చి రైతు భరోసా కేంద్రంలో మీరెవరినా రైతులు పంట పండిస్తే ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి, రైతు భరోసా కేంద్రంలో మీరు నమోదు చేయించుకుంటే వెంటనే తక్షణం వచ్చి మీ దగ్గర కొనుగోలు చేస్తారు, మీకు మిల్లులు కూడా వాళ్ళ ఇష్టారాజ్యానికి వదిలేయటం లేదు, ర్యాండమ్గా మిల్లుల్ని కేటాయిస్తూ ఉన్నాం, ఏ మిల్లుకి మీకు కేటాయిస్తే ఆ మిల్లుకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీకు చెల్లిస్తాం, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మేమే చెల్లించి గోని సంచుల డబ్బులు కూడా మేమే రైతుల అకౌంట్లో వేస్తాం అని చెప్పి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. మాయిశ్చర్ ఎంత ఉండాలి? ఒకవేళ 17% కన్నా ఎక్కువ మాయిశ్చర్ ఉంటే ఏ విధంగా
దాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఒక విధానాలను కంప్లీట్ ఒక ఎస్ఓపిల్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ని పెట్టి ఇవాల పారదర్శకంగా నడుపుతా ఉన్నారు. మీకు ఏం తెలియదు, ఎంత సేపు మీకు తెలిసిందల్లా ఒకటే ఒకటి శాపనార్థాలు. రోడ్డు మీదకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారిని పచ్చి బూతులు, ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియట్లేదు. బటన్ నొక్కడం కాదు బొక్కడం నొక్కడం ఏదో చెప్తున్నాడు. ఈ రాష్ట్రంలో బొక్కిందెవరో నొక్కిందెవరో నీ తెలీదా, ఈ జనాన్ని తెలీదా? నీ నొక్కుడు నీ బొక్కుడు భరించలేకే కదా ఇంటికి సాగనంపారు. ఎంత నొక్కేసావో ఎంత బొక్కేసావో ఒకటొకటి తీస్తుంటే తెలుస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కమిటీ వేసి గత ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి అనేది నిగ్గు తేల్చాలని ప్రయత్నం చేస్తే కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే మొన్ననే 3 రోజుల క్రితం గౌరవ సుప్రీంకోర్టు అసలు ఇలా స్టేలు ఇవ్వడం అది కుదరదు, ఎవడి కథ అయినా సరే నిగ్గు తేల్చడంలో తప్పు లేదు, ఆ విచారణ కొనసాగనివ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది. మరి నీకంత నొక్కుడు బొక్కుడు తెలియనోడు అయితే నువ్వెందుకు వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకున్నావు? ఎస్, నేను చాలా నీతిమంతుడు, నిజాయితీ పరుణ్ణి, నా అంత మగోడు లేడు, నా అంత నిజాయితీ పరుడు లేడు అని చెప్పి విచారణకి నిలబడొచ్చుగా. అది చేతకాలేదు, నీకు ఆ దమ్ము లేదు. ఇక్కడికి వచ్చి నొక్కుడు గురించి బొక్కుడు గురించి చెప్తావు. అసలు ఎవడైనా సరే ఎప్పుడు అధికారంలో లేనోడు నేను వస్తే ఇది చేస్తానని చెబితే ఓహో జనం అనుకోవచ్చుతారంటే నిజమే కాబోలు, ఈయన వస్తే ఈయన చాలా ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఇది చేసే అవకాశం ఉందని నమ్ముతారు. అసలు నువ్వు వెలగబెట్టి రాష్ట్రంలో 1995లో ముఖ్యమంత్రి అయ్యాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు నేను మళ్ళీ గెలిస్తే ధాన్యం ఆరబోసుకోవడానికి ప్రతి గ్రామంలోనే ఒక కళ్ళం తయారు చేస్తానంటున్నాడు. పీకేవా మరి గడ్డి ఎన్నాళ్ళ నుంచి 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి గడ్డి పీకేవా? కళ్ళలు కూడా ఏర్పాటు చేయకుండా, ప్లాట్ఫారాలు ఏర్పాటు చేయకుండా ఏం పీకావు? ఏ పళ్ళుదో మేము, మాకు రాదా భాష? సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటావా? నువ్వు సైకోలాగా ఓ పక్కన తిరుగుతున్నావు, పిల్ల సైకో ఇంకో పక్కన తిరుగుతున్నాడు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీ భాష ఏంటి, మీరేంటి? ఉందతనం ఉండదా రాజకీయాల్లో? రోజు తెల్లారు లేచి నీతులు చెప్తారు కదా ప్రపంచం మొత్తానికి. నువ్వు నీ ఎల్లో మీడియా భజన బృందాలు కలిపి ఇది ఈ భాష వాడడం కరెక్టా కదా, నీ ఆ భజన బృందాలు చెప్పట్లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ చూసా, నిన్ననో ఇవాళ ప్రకటించాడు TV9ని NTVని సాక్షిని బ్యాన్ చేస్తున్నాడంట. ఇది బ్లూ మీడియా అంట, ఈయన బ్యాన్ చేస్తాడంట. అలా ఈ రాష్ట్రంలోంచి జనమే నేను ఎప్పుడో బ్యాన్ చేశారు. ఈ రాష్ట్రంలోంచి నీకు బ్యానింగ్ ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు వచ్చి నువ్వు TV9ని బ్యాన్ చేస్తా, NTVని బ్యాన్ చేస్తా, సాక్షిని బ్యాన్ చేస్తాను అంటే నీకు 24 గంటలు భజనలు చేసేవాడు కావాలి. నీకు నువ్వు లేవడం కూడా చేత కాకపోయినా కూడా నువ్వు బాహుబలిలాగా చూపించేవాడు కావాలి. అలా చూపిస్తే అప్పుడు గొప్పవాడు వాడంతా. చేత కదా అసలు, సిగ్గులేదా? సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు బ్యాన్ చేసినంత మాత్రాన్ని ఎక్కడ ఏమి ఆగిపోదు. మీకన్నా బలంగా సోషల్ మీడియాలో ప్రజలు ఉన్నారు, ప్రతి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు ఒక మీడియాలో ఉన్నాడు. ఇవాళ నీ నిర్వాహకం తెలీదా? ఇప్పుడే చూసా ఒక వీడియో, పాపం ఎవరో నిడదవాళ్ళ దగ్గర అనుకుంటా ఒక ఊర్లో ఏదో చిన్న సభ పెట్టినట్టున్నాడు ఈయన పెద్ద మనిషి, 10 మందిని పోగేసి. ఒక యువకుడు వచ్చి ఏదో చెప్పబోతున్నాడు, అయ్యే దూరంగా ఉండి కరోనా వస్తుంది అన్నాడు. అసలు కరోనా లాగా నువ్వు పట్టిపీడిస్తున్నావు ఈ రాష్ట్రాన్ని, దూరంగా ఉండి కరోనా వస్తుందని చెప్పాడు ఆ పిల్లడు పాపం. అసలు ఈ కరోనా నీ రూపంలో ఎప్పటి నుంచో పట్టుపీడిస్తుంది. ఇక్కడ నువ్వు వచ్చి అసలు ఎవడైనా బుద్ధి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, నిజంగా నువ్వు నాయకుడు అయితే ఇంకా వర్షాలు పడుతుండగానే ఎన్యూమరేషన్ ఎందుకు చేయలేదంటావు, నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదంటావు? అయితే ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి, ఎన్యూమరేషన్ జరగలేదు, ఎక్కడ పంట ఎంత పోయిందో తెలియదు, నష్టపరిహారం ఎలా ఇస్తారయ్యా? నువ్వు చెప్పు పోనీ, దీనికి ఏమైనా మెకానిజం ఉంటే నువ్వు చెప్పు, నీ దగ్గర ఏమన్నా మంత్రాలు గింతలు ఉంటే చెప్పు, ఏ పంట ఎంత పోయిందో తెలుసుకుంటాం. పోనీ నేనున్నప్పుడు పెద్ద పీకేను, నేనున్నప్పుడు పెద్ద పుడింగిని, రైతులకి ఇంత చేశాను కాబట్టి మీరు చేయట్లేదంటే అర్థం ఉంది.